నమస్తే ఏబిఎన్ ఇన్సైడ్ కు స్వాగతం తెలుగు రాష్ట్రాలలో వెలుగులోకొచ్చిన తాజా కథనాలు ఇవాల్టి ఎపిసోడ్ లో చూద్దాం అంతకంటే ముందుగా ప్రధానాంశాలు చూద్దాం తెలంగాణ బీజేపీ నేతలకు వాస్తు భయం పట్టుకుందట అందుకే జాతీయ పార్టీ కార్యాలయంలో మార్పులట కుప్పం పంచాయతీలో టీడీపీ ఓటమికి కారణాలపై చర్చలు తెలుగు తమ్ముళ్ళ అతివిశ్వాసం దెబ్బతీసిందని విశ్లేషణలు విజయవాడ టీడీపీలో గొడవలకు వైసీపీ కారణమట ఎన్నికల్లో లాభం పొందేందుకు ఆ పార్టీ కుట్రలట కుప్పం నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడి సొంత ఇలాక దశాబ్దాలుగా ఏకచత్రాధిపత్యం కానీ పంచాయతీ పోరులో ఎవ్వరూ ఊహించని ఫలితాలు రావడానికి కారణం ఏమిటి గెలుస్తామని ఎంతో ధీమాగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ ఎందుకు ఓడిపోయింది ఫలితాలు తారుమారు కావడానికి తెలుగు తమ్ముళ్ళ స్వయంకృతాపరాధం కూడా ఉందా అసలు కుప్పంలో ఏం జరిగింది ఇన్సైడ్ విశ్లేషణాత్మక కథనం ఇప్పుడు చూద్దాం నియోజకవర్గం పంచాయతీలో తెలుగుదేశం ఘోర వైఫల్యానికి కారణాలపై జోరుగా చర్చలు విశ్లేషణలు జరుగుతున్నాయి టీడీపీ కంచుకోట అయిన కుప్పంలో జయం మనదే అని ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం లోపించిన పోరాట పటిమ కూడా ఓటమికి కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బు వెదజల్లడం వైసీపీ మద్దతుదారులను ఓడిస్తే సంక్షేమ పథకాలు తొలగిస్తామన్న భయం సైకిల్ పార్టీ ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు ఈ ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా వైసీపీ వర్గాలను సైతం విస్మయపరిచాయి టీడీపీ గెలుస్తుంది అనుకున్న పంచాయతీలు సైతం వైసీపీ ఖాతాలో పడ్డాయి టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం పంచాయతీ ఎన్నికల్లో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక్కడ టీడీపీ కన్నా అధికార వైసీపీకి ఎక్కువ పంచాయతీలు వచ్చాయి తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కుప్పం టీడీపీకి కంచుకోట అలాంటిది ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి కుప్పం శాంతిపురం రామకుప్పం గుడిపల్లె నాలుగు మండలాల్లో మొత్తం 89 పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ కంటే వైసీపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది కాంగ్రెస్ కూడా ఒక పంచాయతీని తన ఖాతాలో వేసుకుంది అయితే టీడీపీకి ఊహించిన ఫలితాలు రావడంలో ఎక్కడో ఏదో జరిగింది అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయట వైసీపీ పవర్లోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ పదే పదే మంత్రి పెద్దిరెడ్డి చెబుతూ వచ్చారు చంద్రబాబు హయాంలో కుప్పంలో అభివృద్ధి కుంటుపడిందని అభివృద్ధి పేరుతో దోచుకున్నారని విమర్శించేవారు చంద్రబాబును ఓడిస్తామంటూ శపథం కూడా చేశారు మంత్రి పెద్దిరెడ్డితో పాటు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కూడా కుప్పంలో తరచూ మకాం వేస్తూ ఇక్కడి పరిణామాలను గమనిస్తూ వ్యూహాలు రచించారు రాజకీయ కోణంలోనే వైసీపీ అధికారంలోకి రాగానే కుప్పంను మున్సిపాలిటీగా చేశారు పోలింగ్ ముందు రోజు సాయంత్రం వరకు పక్కాగా టీడీపీ గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్న పంచాయతీలు సైతం వైసీపీ ఖాతాలో పడడం సైకిల్ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తుంది కుప్పం మండలంలో గోనుగూరు గుడ్ల నాయనిపల్లె పైపాళ్యం గూడుపల్లె మండలాల్లో ఓఎన్ కొత్తూరు కొప్పిగానిపల్లె రామకుప్పం మండలంలో చెల్దిగానిపల్లె వెర్నమల శాంతిపురం మండలం మొరసపల్లె సి బండపల్లె పంచాయతీలు ఇందుకు ఉదాహరణ అయితే రాత్రికి రాత్రే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది పంచాయతీ ఎన్నికల్లో డబ్బు పంపిణీ కీలక పాత్ర పోషించింది ఇరుపక్షాల నుంచి పంపకాలు జరిగినా అధికార పార్టీ ముందు టీడీపీ అభ్యర్థులు నిలవలేకపోయారు కుప్పం నియోజకవర్గంలో తొలి నుంచి వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది తమదైన శైలిలో సర్వే చేసుకుని పోలింగ్ కు ముందు రోజు రాత్రి రంగంలోకి దిగి అవసరమైన చోటల్లా మరోసారి పంపకాలు చేపట్టారు జిల్లాకు చెందిన కీలక మంత్రి స్వయంగా రంగంలోకి దిగి ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించారు ఇలాంటి వ్యూహాలు అప్రమత్తత టీడీపీలో కనిపించలేదు వైసీపీ తరహాలో ఆర్థిక సహకారం అందకపోవడం సొంతంగా ఆర్థిక బలం లేకపోవడంతో ఒక దశ తర్వాత టీడీపీ మద్దతుదారులు పూర్తిగా చేతులెత్తేశారనే టాక్ వినిపిస్తోంది
మరోవైపు వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమం కుప్పంలో రెండు రకాలుగా పనిచేస్తుంది. ఒకటి పదకాల పట్ల సంతృప్తితో ఓటు వేయడం, రెండు టీడీపీపై అభిమానం ఉన్నప్పటికీ వైసీపీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తారని ఆందోళన చెందడం. మరోవైపు అధికార పార్టీ మద్దతుదారులకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారు అన్న ప్రచారం బాగా పనిచేసిందట. ఇప్పటికే ఇంటి స్థలాల పట్టాలు పంపిణీ జరిగినా తమ అభ్యర్థికి ఓటేస్తేనే ఇల్లు ఇస్తామని, లేదంటే ఆశను వదిలేసుకోవాల్సిందేనని గ్రామాల్లో చాప కింద నీరులా ప్రచారం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి తమ మనుషుల ద్వారా స్వయంగా పంపకాలను పర్యవేక్షించడం వైసీపీ విజయానికి బాటలు వేసింది అన్న చర్చ జరుగుతోంది. టీడీపీ ఇంతటి ఘోర పరాజయానికి స్వయంకృతాపరాధమే కారణమని ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుందట. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా ఎదిగిన నాయకులెవరూ పంచాయతీ ఎన్నికల బరిలో నిలవలేదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న సాకుతో దూరంగానే ఉండిపోయారట. పోనీ పోటీలో నిలిచిన వారికి అండగా ఉన్నారా అంటే ఆ పని కూడా చేయలేదట. పార్టీ నుంచి వచ్చిన అరకొర నిధులు తప్ప ఏ నేత తమ జేబు నుంచి డబ్బు బయటకు తీయలేదట. సీనియర్ నాయకులందరూ ఏవేవో కారణాలు చూపించి పక్కకు తప్పుకోవడంతో చాలా చోట్ల ఆర్థికంగా బలహీనులు, గ్రామాల్లో పెద్దగా బలం లేని వారినే పోటీకి నిలపాల్సి వచ్చింది. ఇక పోలింగ్ రోజున బూతుల వద్ద అభ్యర్థులు తప్ప ఆయా ప్రాంతాల్లోని టీడీపీ సీనియర్ నాయకులు కానీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వారు కానీ కనిపించలేదు. అక్కడక్కడా ఒకరిద్దరు మెరుపులా మెరిసి మాయమయ్యారు. అధికార పార్టీ డబ్బులు పంచుతోంది అని శోకాలు తీసేవారు తప్ప తమ అభ్యర్థులకు ఆర్థికంగా నైతికంగా అండగా నిలిచేవారు కనిపించలేదు. రాత్రికి రాత్రే వైసీపీ నోటు ట్రెండ్ మార్చేయడంతో టీడీపీ అభ్యర్థులు పోలింగ్ బూతుల వద్ద నిస్సహాయంగా మిగిలిపోయారు. చంద్రబాబు అమరావతి కేంద్రంగా రాష్ట్ర వ్యాప్త ఎన్నికలను పర్యవేక్షిస్తుండగా ఆయన సొంత నియోజకవర్గం కుప్పం నేతల్లో గెలిచి తీరాలన్న పోరాట పటిమ ఏమాత్రం కనిపించలేదు. క్షేత్రస్థాయిలో ఎన్ని లొసుగులు ఉన్నప్పటికీ పార్టీ బలంగా ఉంది. మనవాళ్లే గెలుస్తారు అంటూ చంద్రబాబును మభ్యపెట్టినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఇప్పటికైనా అధినేత క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకుని బలమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు సన్నద్దం కావాలని ఆ పార్టీ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయట. ఆ జాతీయ పార్టీని వాస్తు భయం పట్టి పీడిస్తోందా? వాస్తు మారకుంటే లక్కు కలిసిరాదని ఆ పార్టీ నేతలు ఫీల్ అవుతున్నారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే జాతీయ పార్టీ కార్యాలయంలో వాస్తు దోషాలు మార్చాలని ఫిక్స్ అయ్యారా? ఎన్నికల్లో గెలవాలంటే వాస్తు ఒక్కటే సరిపోతుందా? వాస్తు పేరుతో టీఆర్ఎస్ను విమర్శించే ఆ పార్టీ ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి? ఇంతకీ ఏదా పార్టీ? వాస్తు దోషానికి వారి దగ్గరున్న పరిష్కారాలేమిటి? తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి వాస్తు భయం పట్టుకుందన్న చర్చలు రాజకీయ వర్గాల్లో హాట్ గా సాగుతున్నాయి. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న కమలనాథులు సాగర్ ఉప ఎన్నికతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడిగా బండి సంజయ్ ఎన్నికైన తరువాత కమలదళంలో జోష్ పెరిగింది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానిని ఓన్ చేసుకునే పనిలో ముందుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న వాస్తు భయం బీజేపీ నేతల్లో కలవరం రేపుతుందట. అందుకే హైదరాబాద్ నాంపల్లిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో కొంతకాలంగా మార్పులు చేర్పులు చేస్తున్నాయట. కార్యాలయం లోపల బయట వాస్తుకు అనుగుణంగా మరమ్మతులు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 సిట్టింగ్ స్థానాల్లో 4 ఓడిపోవడానికి వాస్తు దోషమే కారణమనే అభిప్రాయం కాషాయ పార్టీలో వ్యక్తమవుతుందట. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయంపై ఉన్న టాయిలెట్స్ ని తొలగించారు. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి వాస్తు మార్పే కారణమని కమలనాథులు బలంగా విశ్వసిస్తున్నట్లు సమాచారం. జాతీయ పార్టీ కార్యాలయంపై ఉన్న టాయిలెట్లను తొలగించినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన 4 ఎమ్మెల్యేల స్థానంలో లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిచారు అనే వాదన పార్టీలో వినిపిస్తుందట.
లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాతీయ పార్టీ కార్యాలయంలో మెయిన్ డోర్ నుంచి కాకుండా సైడ్ డోర్ నుంచి నడిచేవారు. మరోవైపు వాస్తుకు అనుగుణంగా కార్యాలయం వెనుక వైపున టాయిలెట్స్ నిర్మించారని చెప్తారు. బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక కార్యాలయంలో మరికొన్ని మార్పులు చేశారని అంటున్నారు. బండి సంజయ్ తన ఛాంబర్లో మార్పులు చేసుకున్నారు. గత అధ్యక్షుడు లక్ష్మణ్ కూర్చున్న స్థానంలో కాకుండా కుర్చీ దిశను మార్చుకున్నారట. ప్రవేశ మార్గంలోనూ పలు మార్పులు చేశారు. ప్రధానంగా సెల్లార్లోకి వెళ్లే దారిని మూసివేశారు. అక్కడ గోడను నిర్మించి ముందున్న వాల్ను తొలగించనున్నారు. ఈశాన్యంలో ఖాళీగా ఉండకూడదు అన్న భావనతో కార్యాలయం గోడని ముందుకు జరుపుతున్నట్లు టాక్. ఇక కార్యాలయం లోపలికి వచ్చే ప్రధాన ద్వారాన్ని దాదాపుగా మూసివేశారు. ఆ డోర్ నుంచి రాకపోకలు ఆపివేశారు. ఏదైనా అర్జెంటు పని ఉంటేనో లేక ఎక్కువ మంది జనాలు వస్తేనో తప్ప ప్రధాన ద్వారాన్ని తెరవడం లేదట. దాని స్థానంలో పక్క ద్వారాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే బీజేపీ పార్టీకి వాస్తు మార్పులు చేయడం కొత్తేమీ కాదు. ఢిల్లీలోని దీన్ దయాల్ మార్గ్ లో కొత్త బీజేపీ ఆఫీస్ ను 2018లో ప్రధాని మోదీ ప్రారంభించారు. అయితే ఈ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఉప ఎన్నికల్లో కొందరు నేతలు ఓడిపోయారు. ఉత్తరప్రదేశ్ బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ లో బీజేపీ పరాజయం పాలైంది. ఫుల్పూర్ లో బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్ పటేల్ 59,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం మైనార్టీలో పడింది. కర్ణాటకలో బీజేపీ ఎంపీలైన యడ్యూరప్ప శ్రీరాములు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు. ఎంపీలుగా ఉంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో బలపరీక్షలో పాల్గొనే అవకాశం లేదు. దీంతో యడ్యూరప్ప శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బలపరీక్ష అయితే జరగలేదు గాని యడ్యూరప్ప సీఎం పదవిని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత రాజస్థాన్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. వరుస పరాజయాలకు కొత్త ఆఫీసులో వాస్తులోపాలే కారణమని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించిందట. దాంతో అశోక్ రోడ్లోని పాత ఆఫీస్ నుంచే 2019 ఎన్నికలకు ముందు కార్యకలాపాలు ప్రారంభించారు. ఇక్కడి నుంచే సమావేశాలు పెట్టుకోవడం, బీఫామ్లు ఇవ్వడం, పార్టీ పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 353 స్థానాల్లో విజయం సాధించింది. ఆ తర్వాత దీన్ దయాల్ మార్గ్లోని కొత్త ఆఫీసులో మార్పులు చేర్పులు చేసి అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అక్కడకు వెళ్లారని చెబుతారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి ఢిల్లీ కొత్త కార్యాలయంలో వాస్తులోపాలు గుర్తించి పాత కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగించడమే కారణమని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. మరి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జాతీయ పార్టీ కార్యాలయంలో చేస్తున్న మార్పులు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలు అందిస్తాయో వేచి చూడాలి. ఆ జాతీయ పార్టీని వాస్తు భయం పట్టి పీడిస్తోందా? వాస్తు మారకుంటే లక్కు కలిసి రాదని ఆ పార్టీ నేతలు ఫీల్ అవుతున్నారా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే జాతీయ పార్టీ కార్యాలయంలో వాస్తు దోషాలు మార్చాలని ఫిక్స్ అయ్యారా? ఎన్నికల్లో గెలవాలంటే వాస్తు ఒక్కటే సరిపోతుందా? వాస్తు పేరుతో టీఆర్ఎస్ను విమర్శించే ఆ పార్టీ ఇప్పుడు తాను చేస్తున్నదేమిటి? ఇంతకీ ఏదా పార్టీ? వాస్తు దోషానికి వారి దగ్గరున్న పరిష్కారాలేమిటి? తెలంగాణలో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి వాస్తు భయం పట్టుకుందన్న చర్చలు రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా సాగుతున్నాయి. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో దూకుడు మీదున్న కమలనాథులు సాగర్ ఉప ఎన్నికతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. బీజేపీ రాష్ట అధ్యక్షుడిగా బండి సంజయ్ ఎన్నికైన తరువాత కమలదళంలో జోష్ పెరిగింది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా దానిని ఓన్ చేసుకునే పనిలో ముందుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న వాస్తు భయం బీజేపీ నేతల్లో కలవరం రేపుతుందట. అందుకే హైదరాబాద్ నాంపల్లిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో కొంతకాలంగా మార్పులు చేర్పులు చేస్తున్నాయట. కార్యాలయం లోపల బయట వాస్తుకు అనుగుణంగా మరమ్మతులు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 5 సిట్టింగ్ స్థానాల్లో 4 ఓడిపోవడానికి వాస్తు దోషమే కారణమనే అభిప్రాయం కాషాయ పార్టీలో వ్యక్తమవుతుందట.
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత బీజేపీ జాతీయ పార్టీ కార్యాలయంపై ఉన్న టాయిలెట్స్ ని తొలగించారు। ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకోవడానికి ఈ వాస్తు మార్పే కారణమని కమలనాథులు బలంగా విశ్వసిస్తున్నట్లు సమాచారం। జాతీయ పార్టీ కార్యాలయంపై ఉన్న టాయిలెట్లను తొలగించినందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన 4 ఎమ్మెల్యేల స్థానంలో లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీలు గెలిచారు అనే వాదన పార్టీలో వినిపిస్తుందట। లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జాతీయ పార్టీ కార్యాలయంలో మెయిన్ డోర్ నుంచి కాకుండా సైడ్ డోర్ నుంచి నడిచేవారు। మరోవైపు వాస్తుకు అనుగుణంగా కార్యాలయం వెనుక వైపున టాయిలెట్స్ నిర్మించారని చెప్తారు। బండి సంజయ్ అధ్యక్షుడయ్యాక కార్యాలయంలో మరికొన్ని మార్పులు చేశారని అంటున్నారు। బండి సంజయ్ తన ఛాంబర్లో మార్పులు చేసుకున్నారు। గత అధ్యక్షుడు లక్ష్మణ్ కూర్చున్న స్థానంలో కాకుండా కుర్చీ దిశను మార్చుకున్నారట। ప్రవేశ మార్గంలోను పలు మార్పులు చేశారు। ప్రధానంగా సెల్లార్లోకి వెళ్లే దారిని మూసివేశారు। అక్కడ గోడను నిర్మించి ముందున్న వాల్ను తొలగించనున్నారు। ఈశాన్యంలో ఖాళీగా ఉండకూడదు అన్న భావనతో కార్యాలయం గోడని ముందుకు జరుపుతున్నట్లు టాక్। ఇక కార్యాలయం లోపలికి వచ్చే ప్రధాన ద్వారాన్ని దాదాపుగా మూసివేశారు। ఆ డోర్ నుంచి రాకపోకలు ఆపివేశారు। ఏదైనా అర్జెంట్ పని ఉంటేనో లేక ఎక్కువ మంది జనాలు వస్తేనో తప్ప ప్రధాన ద్వారాన్ని తెరవడం లేదట। దాని స్థానంలో పక్క ద్వారాన్ని ఉపయోగిస్తున్నారు। అయితే బీజేపీ పార్టీకి వాస్తు మార్పులు చేయడం కొత్తేమీ కాదు। ఢిల్లీలోని దీన్ దయాల్ మార్గ్ లో కొత్త బీజేపీ ఆఫీస్ ను 2018 లో ప్రధాని మోదీ ప్రారంభించారు। అయితే ఈ కార్యాలయం ప్రారంభించిన తర్వాత ఉప ఎన్నికల్లో కొందరు నేతలు ఓడిపోయారు। ఉత్తరప్రదేశ్ బీహార్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది। యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్పూర్ లో బీజేపీ పరాజయం పాలైంది। ఫుల్పూర్ లో బీజేపీ అభ్యర్థి కౌశలేంద్ర సింగ్ పటేల్ 59,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు। ఆ తర్వాత కర్ణాటకలో యడ్యూరప్ప ప్రభుత్వం మైనార్టీలో పడింది। కర్ణాటకలో బీజేపీ ఎంపీలైన యడ్యూరప్ప శ్రీరాములు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచారు। ఎంపీలుగా ఉంటే ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో బల పరీక్షలో పాల్గొనే అవకాశం లేదు। దీంతో యడ్యూరప్ప శ్రీరాములు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు। యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు। బల పరీక్ష అయితే జరగలేదు గాని యడ్యూరప్ప సీఎం పదవిని పోగొట్టుకున్నారు। ఆ తర్వాత రాజస్థాన్ మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది। వరుస పరాజయాలకు కొత్త ఆఫీసులో వాస్తు లోపాలే కారణమని బీజేపీ జాతీయ నాయకత్వం గుర్తించిందట। దాంతో అశోక్ రోడ్లోని పాత ఆఫీస్ నుంచే 2019 ఎన్నికలకు ముందు కార్యకలాపాలు ప్రారంభించారు। ఇక్కడి నుంచే సమావేశాలు పెట్టుకోవడం, బీ ఫామ్లు ఇవ్వడం, పార్టీ పార్లమెంటరీ సమావేశాలు నిర్వహించారు। 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 353 స్థానాల్లో విజయం సాధించింది। ఆ తర్వాత దీన్ దయాల్ మార్గ్లోని కొత్త ఆఫీసులో మార్పులు చేర్పులు చేసి అప్పటి పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అక్కడకు వెళ్లారని చెబుతారు। లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయానికి ఢిల్లీ కొత్త కార్యాలయంలో వాస్తు లోపాలు గుర్తించి పాత కార్యాలయం నుంచి కార్యకలాపాలు సాగించడమే కారణమని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది। మరి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం జాతీయ పార్టీ కార్యాలయంలో చేస్తున్న మార్పులు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి ఫలితాలు అందిస్తాయో వేచి చూడాలి। కీలక సమయంలో విజయవాడలో తెలుగు తమ్ముళ్లు పార్టీకి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు। ఎన్నికల సమయంలో బజారుకెక్కి రచ్చ చేస్తున్నారు। అంతా కలిసికట్టుగా పోరాడాల్సిన సమయంలో సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు కొట్లాటకు దిగుతూ ఉండడంతో తెలుగు తమ్ముళ్లను కలవరానికి గురిచేస్తోంది। హైకమాండ్ పెద్దల్లో సైతం ఆందోళన కలిగిస్తోంది। విజయవాడ టీడీపీ నేతల మధ్య అంతర్యుద్ధం వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందా? బెజవాడలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ తెరపైకి వచ్చింది। ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న వైరుధ్యాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి। ప్రభుత్వ వ్యతిరేకతను తమకు సానుకూల ఓట్లుగా మలుచుకోవాల్సిన కీలకమైన స్థానిక ఎన్నికల సమయంలో అంతర్గత విభేదాలతో నాయకులు రోడ్డెక్కడం తెలుగు తమ్ముళ్లను కలవరానికి గురిచేస్తోంది। 39వ డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్థిగా టీడీపీ తరపున బరిలో ఉన్న గుండారపు పూజితను కాదని, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తికి ఎంపీ కేసినేని టికెట్ ఇవ్వడం, డివిజన్ లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించేందుకు రావడం వెంకన్న వర్క్యూల్లో
ఆగ్రహానికి కారణమైంది. దీంతో వీళ్ళిద్దరి మధ్య రచ్చ మళ్ళీ మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు పర్యాయాలు బెజవాడ నగరపాలక సంస్థను కైవసం చేసుకున్న తెలుగుదేశం మరోసారి పాగా వేయాలనే ప్లాన్ లో ఉంది. అమరావతి ఉద్యమం సర్కార్ పై వ్యతిరేకత కలిసి వస్తుందనే ఆశలో ఉన్నారు టీడీపీ నేతలు. అంతా బాగానే ఉన్నా గ్రూప్ విభేదాలు మాత్రం ఆ పార్టీని వదలడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా కేసినేని నాని స్వల్ప మెజారిటీతో గెలుపొందగా తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ ఒక్కరే లోక్సభ నియోజకవర్గం పరిధిలో గెలిచారు. సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమా స్వల్ప తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచే భేదాలు మొదలయ్యాయి. ఎంపీ కేసినేని నాని బుద్ధా వెంకన్నల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఆ తర్వాత హైకమాండ్ జోక్యంతో ఇరువురూ సైలెంట్ అయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల రీ నోటిఫికేషన్ రావడంతో అభ్యర్థుల ఎంపిక అంశంతో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న తమను కాదని వేరే వారికి టికెట్ ఎలా ఇస్తారని పూజిత తండ్రి హరిబాబు ఎంపీ కేసినేని నానిని నిలదీశారు. ఈ వ్యవహారం నడి రోడ్డుపై జరగడంతో తెలుగుదేశంలో విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారని పూజిత వర్గీయులు ప్రశ్నించగా నాని తీవ్రంగా స్పందిస్తూ టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకోలేదా అని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు హైకమాండ్ ను సైతం ఇరుకున పెట్టేలా మారడంతో ఇష్యూ పెద్ద రచ్చరేపుతోంది. మరోవైపు నాని కుమార్తె శ్వేత విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 11వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. శ్వేత మేయర్ అభ్యర్థిగా ప్రచారం జరగటాన్ని మిగతా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారట. గతంలో ఇచ్చిన సామాజిక వర్గానికి కాకుండా ఈసారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి మేయర్ అభ్యర్థిని ఎంపిక చేయాలని బోండా ఉమా హైకమాండ్ వద్ద ప్రతిపాదించారట. మేయర్ ఇష్యూతో పాటు ప్రచారంలోనూ ఎవరి దారి వారిదే. పశ్చిమ నియోజకవర్గంలోని వార్డుల్లో కేస్టేని నాని ప్రచారం చేయగా ఇదే సమయంలో మరో వార్డులో బుద్ధా వెంకన్న నాగుల్ మీరాలు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సెంట్రల్ లో బోండా ఉమా తూర్పులో గద్దె రామ్మోహన్ తమ నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలిపించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. కలిసి పనిచేయాల్సిన సమయంలో ఇలా కీలక నేతలు కలహించుకోవడం తమ్ముళ్లను టెన్షన్ పెడుతోంది. అమరావతి సెంటిమెంట్ బలంగా ఉంది. ప్రజా వ్యతిరేకత కూడా ప్రారంభమైందని ప్రచారం జరుగుతున్న టైంలో విజయవాడ నగరపాలక సంస్థను గెలుచుకోవడం ద్వారా అమరావతి సెంటిమెంట్ లేదని చెప్పేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఆర్థిక అంగ బలాలతో వైసీపీ విజయవాడలో అగ్రనేతలను రంగంలోకి దింపింది. మరోవైపు తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని మిగతా నేతలు విజయవాడ నగరపాలక సంస్థను గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నేతలంతా కలిసి పనిచేస్తున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదనేది బెజవాడ తమ్ముళ్ల ఆవేదనట. పార్టీలోని అంతర్గత విభేదాలు అధికార పార్టీకి చెందిన కొంతమంది నేతల వలనేనని తెలుగుదేశంలోని కొందరు నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పార్టీలో కొంతమంది నేతలు అధికార పార్టీతో టచ్ లో ఉన్నారనే కామెంట్స్ చేస్తున్నారట. ఏపీ పొలిటికల్ సెంటర్ గా ఉన్న బెజవాడలో పార్టీ నేతల మధ్య విభేదాలు హైకమాండ్ ను సైతం ఆందోళనకు గురి చేస్తోంది. కీలక సమయంలో నేతలు ఇలా రచ్చకెక్కడంతో అంతర్గత విభేదాలను పరిష్కరించే దిశగా హైకమాండ్ దృష్టి సారించిందనే టాక్. పార్టీ విషయాలు ఎవరూ బహిరంగంగా మాట్లాడవద్దని, మీడియాకు ఎక్కవద్దని నేరుగా హైకమాండ్ విజయవాడ నగర నేతలకు ఆదేశాలు ఇచ్చిందట. బెజవాడలో నేతల మధ్య సమన్వయం కోసం కొంతమంది పార్టీ పెద్దలకు బాధ్యతలు ఇవ్వాలని ఆలోచన చేస్తోందట టీడీపీ హైకమాండ్. 4వ విడత పంచాయతీ పోరు తర్వాత అందరితో మాట్లాడి మ్యాటర్ సెట్ చేసే ఆలోచనలో ఉన్నారట చంద్రబాబు. పంచాయతీ ఎన్నికలు అయిపోయే వరకు ఎవరూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినా నేతల్లో మాత్రం మార్పు కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది.
ఈలోపు పార్టీ నేత నాగుల్ మీరా వైసీపీలోకి వెళ్తున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీలోని ప్రత్యర్థి వర్గం కావాలని ఈ ప్రచారం చేస్తోందని తాను పార్టీని వీడే ప్రసక్తే లేదంటున్నారట నాగుల్ మీరా. అయితే సర్కార్పై సమరం చేయాల్సిన సమయంలో సొంత పార్టీ నేతలే ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుతో రచ్చకెక్కడం బెజవాడ తెలుగు తమ్ముళ్లను కలవరానికి గురి చేస్తోందట. ఇది ఇవాల్టి ఏబిఎన్ ఇన్సైడ్ చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.